హలో అండి ఈ వీడియోలో స్వీట్ ఫస్ట్ లవ్ ఎపిసోడ్ త్రీ చూద్దాం ప్రీవియస్ ఎపిసోడ్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లకన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఎపిసోడ్ స్టార్టింగ్లోనే టీచర్ సూనియాని క్వశ్చన్ చేస్తాడు కదా ఇంత సింపుల్ క్వశ్చన్కి కూడా రాంగ్ ఆన్సర్ పెట్టావేంటి అని చెప్పి సూనియానికి ఏం చెప్పాలో ఏమీ అర్థం కాదు అప్పుడే యున్ లేచి ఆన్సర్ ఇద్దాం అనుకుంటాడు బట్ ఇంతలో పక్కనే ఉన్న లీడియన్ లేచి టీచర్కి ఇలా చెప్తాడు ఫస్ట్ టెస్ట్ కంప్లీట్ అవ్వనివ్వండి కావాలంటే తర్వాత నేను తనకి నేర్పిస్తాను అని చెప్పేసి లీడియన్ అంటాడనమాట ఇక టీచర్ కూడా సరే అని చెప్పేస్తాడు టెస్ట్ అయిపోయిన తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత మన లీడియాన్ సూనియాన్ పక్కనే కూర్చొని అవన్నీ నేర్పిస్తూ ఉంటాడనమాట ఇలా ఇలా అని చెప్పేసి తనకి ఈజీ వేలో చెప్తూ ఉంటాడు మెథడ్స్ అన్ని ఆ రోజు క్లాస్ క్లీనింగ్ అనేది యుందే కాబట్టి వాళ్ళిద్దరు అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే యునికి చాలా కోపం వస్తూ ఉంటుందన్నమాట అక్కడికి క్విన్యో కూడా వస్తాడు క్విన్యో వచ్చి యున్ని పద బాస్కెట్బాల్ గేమ్ అంటే మన యున్ మాత్రం అక్కడ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు ఎలా అయినా సరే నేను ఇక్కడే ఉండాలని చెప్పేసి నేను రానని చెప్తాడు క్విన్యో ఇక్కడ అక్కడే కూర్చొని ఉంటాడు ఇంతలో సోనియా దగ్గరికి వాళ్ళ క్లాస్లో ఇంకొక అబ్బాయి వచ్చి ఇందాక సార్ నేను అన్నారు కదా కావాలంటే నీకు ఏదన్నా ప్రాబ్లం ఉంటే నన్ను అడుగు నేను నీకు టీచ్ చేస్తానని చెప్పేసి తన కోసం వాటర్ బాటిల్ కూడా తెచ్చిస్తాడనమాట ఇక యున్కి చాలా కోపం వచ్చేసి వెంటనే ఏంటి మళ్ళీ ఇంకో పప్పిలవా అని చెప్పేసి అంటాడు అమ్మకు చెప్పమంటావా అని చెప్పేసి ఇక సోనియాన్ అక్కడే క్విన్యూ కూడా ఉండేసరికి తనకి క్విన్యూ మీద ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి పప్పిలో అనగానే క్విన్యూ ముందు అలా మాట్లాడాడని చెప్పి తనకి చాలా కోపం వచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాధగా ఇంతలో లీడియన్ కూడా తనని ఫాలో అవుతూ బయటికి వెళ్ళి తను స్టెప్స్ మీద కూర్చొని ఉంటే పక్కనే కూర్చొని తనకు కొంచెం మంచి చెప్తూ ఉంటాడనమాట నువ్వేం భయపడుకు ధైర్యంగా ఏదైనా చేయగలవు చేయగలవు అని చెప్పేసి తనకి మోటివేషన్ ఇస్తూ ఉంటాడు అలాగే మన యున్ ఆ వచ్చిన వచ్చినపై కూడా వార్నింగ్ ఇస్తాడనమాట సూనియాన్ తోటి పెట్టుకోకు అని చెప్పేసి ఆ రోజు లంచ్ టైంలో మన సూనియాన్ లీడియన్తో కలిసి లంచ్ చేస్తూ ఉంటుందన్నమాట పక్క టేబుల్లోనే ఉన్న మన యున్ అదంతా చూసి చాలా కోప్పడుతూ ఉంటాడు తను లంచ్ చేయకుండా ఎంతసేపు వారిద్దరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు లేడియాన్ తనకి హెల్ప్ చేశాడని చెప్పి సూనియాన్ తన డ్రమ్ స్టిక్ని లీడియాన్కి ఇస్తుంది లీడియాన్ ఏంటి నాకు థ్యాంక్స్ చెప్తున్నావు మనం ఇప్పటి నుండి ఫ్రెండ్స్ నాకు ఇక థ్యాంక్స్ చెప్పొద్దు ఫ్రెండ్స్ హెల్ప్ చేసుకుంటారు కదా అని చెప్పేసి తను అంటూ ఉంటాడు ఇంకో పక్క మన యున్ పక్కన లీ వచ్చి కూర్చుంటుందనమాట యున్ ఎంతసేపటికి అటువైపే చూస్తున్నాడు డ్రమ్ స్టిక్ కోసమేమో అని చెప్పేసి లీయూ డ్రమ్ స్టిక్ ఇస్తుంది అనమాట యున్కి ఇక యున్కి పిచ్చి కోపం వచ్చేస్తుంది తన మీద ఆ రోజు స్కూల్ అయిపోయిన తర్వాత ఇద్దరు ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్లగానే వాళ్ళ పేరెంట్స్ డిన్నర్ ప్రిపేర్ చేస్తుంటే సూనియా యున్ మీద కోపంగా ఉంది కాబట్టి నేను తర్వాత తింటాను అని చెప్పేసి తను లోపలికి వెళ్ళిపోతుంది యున్ కూడా సోనియాన్ తిన్నాకే నేను తింటాను అని చెప్పేసి యున్ కూడా లోపలికి వెళ్తాడనమాట ఇక మన సోనియాన్ రూమ్ లోపలికి వెళ్ళి ఎలా అయినా సరే నేను యున్కి ప్రూవ్ చేసుకోవాలి అతనే కాదు నేను కూడా టాప్లో ఉంటానని చెప్పేసి కష్టపడి చదవాలి క్లాస్లో అస్సలు నిద్రపోకూడదు రేపటి నుండి ప్రతి ఒక్కటి వినాలని చెప్పేసి ఒక గోల్ పెట్టుకుంటుంది అనమాట నెక్స్ట్ డే క్లాస్లో కూడా క్లాస్ చెప్తుంది విందాం విందాం శ్రద్ధగా అన్ అనుకుంటూనే ఉంటుంది మళ్ళీ నిద్రపోతుందనమాట తను నిద్రపోతుందని ఎండ పడుతుందని చెప్పేసి పక్కనే ఉన్న లీడియన్ ఏం చేస్తాడంటే పేపర్ అడ్డు పెడతాడు అదంతా యున్ చూస్తూ చాలా కోపంగా ఫీల్ అవుతూ ఉంటాడు పక్కనే ఉన్న మన లియూ కూడా ఇదంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఆ రోజు సోనియాన్ లంచ్ టైంకి లంచ్కి కూడా వెళ్లకుండా క్లాస్లో కూర్చొని ఎలా అయినా సరే కష్టపడి చదవాలని చెప్పి చదువుతూనే ఉంటుంది పక్కనే లీడియన్ కూడా ఉంటాడు ఇంకో పక్క యూన్ లంచ్ చేస్తూ ఉంటే లియ్యో తన పక్కన వచ్చి కూర్చొని నా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయొచ్చు కదా అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటే మన యుడ్ ఏం మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడనమాట మన సూనియాన్ లంచ్ చేయలేదని చెప్పి తను వెళ్ళే అప్పుడు తన కోసం కూడా ఫుడ్ ప్యాక్ చేయించుకొని క్లాస్కి వెళ్తాడు తను వెళ్ళేసరికి లీడియాన్ ఇంకా సూనియాన్ ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు లీడియాన్ ఏమో ఆఫ్టర్నూన్ పీటీ క్లాస్ ఉంది కదా మీరు రన్నింగ్ చేయాలి వెళ్ళి లంచ్ చేయొచ్చు కదా అంటే సూనియాన్ లేదు లేదు నేను కన్ఫామ్గా ఎలా అయినా కష్టపడి చదవాలి అని చెప్పేసి తను అంటూ ఉంటుంది లీడియాన్ తన భుజమే చేపట్టి సూపర్ అని చెప్పేసి తడుతూ ఉంటాడనమాట అది చూసిన యూనికి చాలా కోపం వచ్చేసి తన కోసం తెచ్చిన లంచ్ను కూడా తీసుకువెళ్ళిపోయి కోపంలో తనే తినేస్తాడనమాట పీఈటి క్లాస్ జరిగే అప్పుడు మన సోనియాంగ్ ఏం చేస్తుందంటే తను పరిగెడుతూ ఉన్నప్పుడు తెలియదు కాబట్టి ఆ రోజు తనకి పీరియడ్స్ కూడా సో సడన్గా తను స్టమక్ పెయిన్తో బాధపడుతూ ఉంటుందన్నమాట ఇది అబ్జర్వ్ చేసిన లియు వెంటనే యున్ దగ్గరికి వెళ్ళి మీ సిస్టర్కి బాగా స్టమక్ పెయిన్గా ఉంది అని చెప్పగానే యున్ వెంటనే సూనియాన్ని ఎత్తుకొని మెడికల్ రూమ్కి తీసుకువెళ్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ క్లియర్గా చెప్తుంది భయపడాల్సింది ఏం లేదు పీటీ క్లాస్కి పంపకండి తనకి పీరియడ్స్ అంతే అని చెప్పేసి ఇక వెంటనే సూనియాన్ నేను పీటీ క్లాస్కి వెళ్ళను క్లాస్కి వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతుందనమాట తను వెళ్ళిపోయిన తర్వాత మన యున్ ఏం చేస్తాడంటే తన కోసం ఆ మెడికల్ రూమ్లో షుగర్ తీసుకుంటాడనమాట ఆర్గానిక్ షుగర్ సరే అని చెప్పి అది తనకి ఇవ్వడానికి క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్తే అప్పటికే మన సూనియాన్ ఇంకా లీడియా నిద్ర ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు బయట నుండి మన యున్ వాళ్ళ కాన్వర్జేషన్ వింటూ ఉంటాడు లీడియాన్ కావాలంటే నేను నీకు హెల్ప్ చేస్తాను స్టడీస్లో నీకు ట్యూషన్ కూడా చెప్తాను అంటే సూనియాన్ లేదు లేదు నీ టైం నేను ఎలా వేస్ట్ అవనిస్తాను అసలు ఇది లాస్ట్ ఇయర్ అందరికీ టైం కావాలి కదా చదువుకోవడానికి నీ టైం వేస్ట్ అవుతుంది అంటే మన లీడియాన్ లేదు నాకు రివిజన్ కూడా రివిజన్గా కూడా ఉంటుంది అలాగే నేను ఎలాగో నీకు ట్యూషన్ చెప్పాలనుకుంటున్నాను కాబట్టి దానికి పోటీగా నాకు లంచ్ ఇవ్వాలి నువ్వు స్పెషల్ లంచ్ నాకు ట్రీట్గా ఇవ్వాలి అనగానే సూనియాన్ సరే అని చెప్తుంది సరే నీకు ఈ వీకెండ్ ట్యూషన్ చెప్తాను అని చెప్పేసి మన లీడీని అంటాడనమాట అదంతా యున్ వినేస్తాడు యున్కి ఇక చాలా కోపం వస్తుంది అక్కడ నుండి మన సూనియాన్ ఇంకా లీడీన్ నిద్ర లైబ్రరీకి వెళ్తారు ఎన్ సూనియాన్కి కొన్ని టెక్స్ట్ బుక్స్ని ప్రిఫర్ చేస్తారు అవి సర్చ్ చేస్తూ ఉంటే అంతలోపలే యున్ అది వినేసి ఆ టెక్స్ట్ బుక్స్ని వాళ్ళకన్నా ముందు యున్నే తీసుకుంటాడనమాట సరే అని ఇక నుండి వెళ్ళిపోతారు యున్ ఫిక్స్ అయిపోతాడు ఎలా అయినా సూనియాన్ని ట్యూషన్కి పంపకూడదు లీడీయన్ అని చెప్పి ఎక్కడ మళ్ళీ వాళ్ళిద్దరు లవ్లో పడిపోతారా అని చెప్పేసి యూన్ ఫిక్స్ అవుతాడు బయటకు వెళ్ళి సూనియాన్ని వెళ్తూ ఉంటే తను ఆపేసి నువ్వు వీకెండ్ చూసినకి వెళ్ళడానికి నేను ఒప్పుకోవట్లేదు వెళ్ళకు అని చెప్తాడు పేరెంట్స్ లేనప్పుడు నేనే నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి గా నీకు హైగ్రేడ్స్ రావాలంటే నువ్వు నాతో ట్యూషన్ చెప్పించుకోవాలి అని చెప్పేసి మన యున్ అంటూ ఉంటాడు సూనియాని వెంటనే అంటే మేమిద్దరం ఏం మాట్లాడుకుంటున్నావు నువ్వు సీక్రెట్గా వింటున్నావా ఎందుకు ఇలా చేస్తున్నావు కన్ఫామ్గా నువ్వు జల్సీగా ఫీల్ అవుతున్నావు నీకన్నా అతను ఎక్కడ నాకు బాగా చెప్తాడని చెప్పేసి నీకు జల్సీగా ఉంది నేను ఇప్పుడిప్పుడే ఫ్రెండ్స్ని మేక్ చేసుకుంటున్నాను ఇలాంటి విషయాల్లో మధ్యలో నువ్వు రాకస్లా అని చెప్పేసి యూన్ అంటుందన్నమాట నన్ను ఫాలో అవ్వకు నా ఇష్టం నేను ట్యూషన్కి వెళ్తానని చెప్పేసి తన అక్కడ నుండి వెళ్ళిపోతుంది యువన్ ఇంకా ఏదో ఒకటి చేయాలి నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళాలి వాళ్ళిద్దరిని అలా ఒంటరిగా వదిలేకూడదు అని చెప్పేసి మన యూన్ ఇలా ప్లాన్ చేస్తాడనమాట లియో ఎప్పటి నుండో తనతో పాటు ఉండాలనుకుంటుంది కాబట్టి లియోని ఆ ప్లేస్కి ఇన్వైట్ చేస్తాడు సూనియాని ఇంకా లీడియాన్ ఎక్కడైతే ట్యూషన్ అరేంజ్ చేసుకున్నారు వాళ్ళిద్దరు అప్పటికే వెళ్ళిపోతారు అక్కడికి సూనియాని ఇంకా లీడియాన్ కాసేపు అయిన తర్వాత మన యూన్ ఇంకా లీవ్ కూడా అక్కడికి వస్తారనమాట యూన్ రాగానే సూనియాన్ ఏంటి నువ్వు ఎందుకు వచ్చి నన్ను ఫాలో అవుతూ ఉంటే యూన్ నీకోస్మెన్ నేను రాలేదు లీయూకి ట్యూషన్ చెప్పాలనుకుంటున్నాను అందుకే వచ్చాను అని చెప్పేసి చెప్తాడనమాట అదొక రీజన్లా చెప్తాడు వాళ్ళకి ఇక మన సూనియానికి ఏమో లీడీ ట్యూషన్ చెప్తూ ఉంటాడు అలాగే లీయూకేమో యూన్ చూసి ట్యూషన్ చెప్తూ ఉంటాడు మన సూనియన్ ఇలా అనుకుంటూ ఉంటుంది నాకు ట్యూషన్ చెప్పే అప్పుడు మాత్రం ఇంత సైలెంట్గా చెప్పలేదు ఈ యూన్ యున్ తనకి మాత్రం ఎంత స్మూత్గా చెప్తున్నాడో అని చెప్పేసి సోనియా అని అనుకుంటూ ఉంటుంది యున్ అలా కావాలని చేస్తాడనమాట నేను కూడా ఇలా చెప్పగలను చూడు నువ్వు కావాలంటే నా దగ్గర చూసి చెప్పించుకోవచ్చు అన్నట్టు ఇన్డైరెక్ట్గా తనకి చెప్తూ ఉంటాడు కాసేపు అయ్యాక సూనియా అని పొగుడుతూ ఉంటుందన్నమాట నువ్వు సూపర్ అసలా నీలా అసలా ఎవరు చూసి చెప్పలేరు అని చెప్పేసి యూన్కి కోపం వచ్చేసి వెంటనే తన బుక్ లాక్కొని ఆన్సర్ తప్పితే అన్నీ రాంగే కదా ఎప్పుడు చూసినా ఇలాగే రాంగ్ చేస్తూ ఉంటావా అని చెప్పేసి సూనియాన్ని తిడతాడనమాట సూనియాన్ నీకేం పని లేదు ఎప్పుడు చూసినా ఎలాగే చేస్తూ ఉంటావు అసలు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పేసి సూ యూని వెళ్ళిపోమని చెప్తుంది యూన్ వెళ్తూ వెళ్తూ తను కూడా తీసుకువెళ్ళిపోతాడు ఇంటికి తనతో పాటు ఇంటికి వెళ్ళగానే సూనియాన్ ఇప్పుడు నీకు హ్యాపీగా ఉందా కడుపు నిండిందా అని చెప్పేసి తిడుతూ ఉంటుంది యున్ని యూన్ నాలో లేని అతను అతనిలో ఉంది ఏముంది నేను కూడా అతనిలో బాగా చెప్పగలను చూసినంటే అంటే సూనియాన్ అవసరం లేదు నువ్వు చూసిన ఎలా చెప్తావు నాకు బాగా తెలుసు నీదంతా అడ్వాన్స్డ్ ట్యూషన్ నాకు క్వశ్చన్ లేదు పో అని చెప్పేసి అంటుంది ఇంతలో వాళ్ళ పేరెంట్స్ ఒక మెసేజ్ పెడతారనమాట ఇద్దరికి మేము మళ్ళీ అబ్రాడ్కి వెళ్తున్నాం బిజినెస్ ట్రిప్ వచ్చే అంతవరకు ఇద్దరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఇంతలో మన యున్నేం చేస్తాడంటే కావాలని తనకి స్టొమక్ పెయిన్ వచ్చిన అటాక్ చేస్తాడు తన కోసం తను డిన్నర్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇక సూనియాన్ అని చెప్పేసి తన కోసం డిన్నర్ ప్రిపేర్ చేసిస్తుంది ఆ రోజు నైట్ సూనియాన్ స్లీప్ వాకింగ్ చేస్తూ ఉంటుందన్నమాట చిన్నప్పుడు తనకున్న డిసీజ్ ఆ ట్రామా వల్ల తనకి స్లీప్ వాకింగ్ కూడా చేసే అలవాటు స్టార్ట్ అవుతుంది డాక్టర్ చెప్పినట్టు మళ్ళీ తన స్లీప్ వాకింగ్ చేస్తుందని చెప్పేసి యున్ తన రూమ్కి వచ్చి చూస్తే విండో దగ్గర ఉంటుంది యున్ వెంటనే తన్ని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబట్టి యున్ కూడా ఆ రూమ్లోనే పడుకుంటాడనమాట తనకి తోడుగా యాక్చువల్గా మన యున్ తన రూమ్లో అందుకే పడుకుంటాడు ఎక్కడ తనకి ఏదైనా ప్రాబ్లం వస్తుంది మళ్ళీ స్లీప్ వాకింగ్ చేస్తుందేమో అని చెప్పేసి అంతా తన కోసమే చేస్తూ ఉంటాడు తనేమో ఏమో అదంతా అర్థం చేసుకోకుండా యున్ ఎప్పుడు చూసినా బ్యాడ్గా థింక్ చేస్తూ ఉంటుంది నెక్స్ట్ డే సోనియాన్ లీడియన్కి కొన్ని కుకీస్ ఇస్తుంది అనమాట తను ప్రిపేర్ చేసి నువ్వు నాకు ట్యూషన్ చెప్తున్నాను నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు నేను చాలా ఇంప్రూవ్ అయ్యానని చెప్పేసి నా కుకీస్ తినగానే తనకి ఏదో అవుతుంది కలి తిరిగినట్టు బట్ నేను నార్మల్గానే ఉన్నాను పర్లేదు అని చెప్పేసి లీడియాన్ సూనియాన్కి చెప్తాడు సూనియా సర్లే అంటుంది ఆ రోజు వాళ్ళ క్లాస్ టీచర్ యున్ని స్టాఫ్ రూమ్కి పిలిచి ఇలా చెప్తాడనమాట ఒక ఫేమస్ యూనివర్సిటీకి టెస్ట్లు పెడుతున్నారు కొన్ని నేమ్స్ మేము రికమెండ్ చేశాం ఆ యూనివర్సిటీకి సో ఆ టెస్ట్లు నువ్వు కూడా పార్టిసిపేట్ చేయి నేమ్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను అంటే యూన్ వెంటనే లేదు లేదు నేను పార్టిసిపేట్ చేయాలనుకోవట్లేదు అని చెప్పేసి యూన్ అంటాడు టీచర్ అదేంటి నువ్వు టాప్ స్టూడెంట్వి అలా ఎలా వద్దంటావు ఇదంతా నీ సిస్టర్ కోసమేనా ఎందుకు తన గురించి ఆలోచిస్తున్నావు సూనియాని ఎలా అయినా సరే ఒక యూనివర్సిటీకి వెళ్ళాలని చెప్పి పోరాడుతుంది నీకు కన్ఫామ్గా టాప్ యూనివర్సిటీ వస్తుంది ఇలా చేయకు ఫోన్ నెంబర్ ఇవ్వు నీ పేరెంట్స్తో మాట్లాడతాను అంటే యున్ మా పేరెంట్స్ అబ్రోడ్లో ఉన్నారు వాళ్ళు లేనప్పుడు సూనియా అనే నాకు గార్డియన్గా ఉంటుంది తనతో మాట్లాడతారని చెప్పేసి అంటాడు ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది ఏ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని లైక్ చేయండి వెళ్ళే ముందు మీకు ఇష్టమైన డ్రామా ఇంటి కింద కమెంట్ చేయండి థ్యాంక్ యూ